खुशामदीद नाजरीन, एनी टाइम न्यूज़ में आप सभी का खैर मकदम है। शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स काउंसिल पार्लिमानू चेन्नई बेंगलोर हाईवे के करीब जगमरालो में बेंगलोर की तरफ से आने वाली एक एचआर गाड़ी ने तीन हाथियों को टक्कर मार दी और हाथियों की मौके पर ही मौत हो गई। इस सिलसिले में फॉरेस्ट ऑफिस के DFO ने चैतन्य रेड्डी से बातचीत की कि वो जंगलात में हाथियों के लिए कुछ बंदोबस्त करें। DFO ने कहा कि जल्द से जल्द बिजली के सोलर का इंतजाम किया जाए। रायलसीमा के चीफ जनरल सेक्रेटरी S मुबारक ने इस सिलसिले में हिस्सा लिया। आइए जानते हैं इस खसूस में मजीद तफसीलात। इसी तरह की मजीद खबरों से जुड़े रहने के लिए एनी टाइम न्यूज को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स काउंसिल तरफ नीचे रायलसीमा जोन चीफ जनरल सेक्रेटरी S मुबारक మాట్లాడుతున్నాండి। ఇప్పుడు మన జగమర్ల దగ్గర రాత్రి 8:30 సమయంలో ఏనుగులు రోడ్డు దాటుతుంటే ఒక ఈచర్ వాహనము 100 పైన వచ్చి ఆ మూడు ఏనుగులని గుద్దడం జరిగింది। దీని గురించి హైవే వాళ్ళతో మాట్లాడడం జరిగింది। అదే విధంగా ఇక్కడ ఉన్న DFO గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్లు కావచ్చు, ఇక్కడ హైవేకి సంబంధించి ఇంతకు ముందే 4-5 ఇన్సిడెంట్ జరిగినాయండి। అదే విధంగా ఆఫీసర్లతో మాట్లాడి, ఆఫీసర్లు పై అధికారులతో మాట్లాడి ఇక్కడ కరెంటు సోలార్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు అతి త్వరలో। అదే విధంగా హైవే వాళ్ళని కూడా పిలిపించి మేము మాట్లాడాము, వాళ్ళు కూడా స్తంభించి వాహనాలు ఫాస్ట్ గా రాకుండా వాళ్ళు ఇక్కడ చర్యలు తీసుకుంటామని చెప్పారండి, చెప్తున్నారు। మనతో పాటు హైవే నుంచి అధికారులు ఉన్నారు। ఇదే విధంగా ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క ఆఫీసర్ కావచ్చు, ప్రతి ఒక్క అధికారులు కావచ్చు, NHA వాళ్ళు కావచ్చు, దీనికి సంబంధించి ఏనుగులకి రాకుండా ఏదైనా ఒక వే మీరు రెడీ చేయాలని మేము కోరుతున్నామండి। నమస్కారం।